వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం చెట్ల గౌరారం గ్రంగాయపల్లి గ్రామాలలో ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులు 7 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 40 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. గ్రామాలకు విచ్చేసిన అధికారులకు శాలువాలతో గ్రామ సర్పంచులు వార్డు సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ వేగవంతం అవుతుందని అన్నారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కెమెరాల వల్ల దొంగతనాలు యాక్సిడెంట్లు జరిగినప్పుడు కేసు నిర్ధారణ త్వరితగతిన చెందడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించాలని, హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీధర్, ఎస్ఐ సందీప్ రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పురం మహేష్, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, సర్పంచులు నర్సయ్య, నాగభూషణం అర్జున్, ఉప సర్పంచులు శ్రీహరిగౌడ్ నవీన్, నాయకులు చంద్రశేఖర్, వెంకట్ గౌడ్, శేఖర్ గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు. మన ఎస్ఐ తర్వాత 2 విలేజ్ సర్పంచ్ వాళ్ళు తర్వాత మనకు ఈ 2 విలేజ్ కూడా సీసీటీవీ కెమెరా డొనేట్ చేసిన ఎంఎస్ అగర్వాల్ కంపెనీ వాళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కెమెరాస్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంఎస్ అగర్వాల్ కంపెనీలో చాలా మంది అవుట్ సైడ్ స్టేట్ ఉన్న వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు. దానివల్ల ఏమైనా ఆఫెన్సెస్ జరిగితే కూడా అది జరగకుండా చూసుకోవడానికి కెమెరా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత జరిగితే కూడా మనకు డిటెక్ట్ చేయడానికి ఈ కెమెరా ఉపయోగపడుతుంది. అది తప్ప మనకు ఏమైనా గొడవలు జరిగితే, పోలీస్ విలేజ్ లెవెల్లో గొడవలు జరిగితే కూడా అది ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఎవరు అది ఇనిషియేట్ చేశారు, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనము ఈ కెమెరా ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నాకు ఇక్కడ పిలిచిన దానికి తర్వాత ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన అందరూ ప్రజాప్రతినిధులు తర్వాత పబ్లిక్ అందరికీ కూడా ధన్యవాదాలు.